సార్, ఇప్పుడు చాలా మందికి కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, అవి సర్జరీ చేయించుకుంటారు. సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ స్టోన్స్ అవి అనేవి వస్తూ ఉంటాయి, అసలు ఎందుకు అలా వస్తాయి? మీరు అడిగిన ప్రశ్న ఏంటిది అంటే, అందరికీ సహజంగా వచ్చిన ప్రశ్న అనేది, చాలామందికి కిడ్నీ స్టోన్స్లో వచ్చాయని అనుకోండి, అసలు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు లెక్క ప్రకారం. ఎందుకు అంటున్నాను అంటే, మూలికలు ఎన్నిగానం ఉన్నాయి, కషాయాలు ఎన్నిగానం ఉన్నాయి అంటే, నిత్య జీవితంలో నీళ్లు తాగేస్తే పోయేటివి ఉన్నాయి కొన్ని రాళ్ళు, దానికి ఆపరేషన్ అవసరం లేదు. కొంచెం ఎక్కువ అయిపోయింది అనుకోండి, దానికి కావాల్సిన మూలిక ఏంటిది, కొండ పిండి ఆకు. మన హైదరాబాద్ లోపల పిండి కూర అనేసి అంటారు. ఆ పిండి కూర రసాయాన్ని పొద్దున సాయంత్రం తీసుకోగలిగింది అనుకోండి, ఎట్లాంటి రాళ్ళైనా సరే కరిగిచ్చి వెళ్ళిపోతుంది అంతే. ఓకే, పిండి కూర ఇది గుర్తుంచుకోండి. పిండి కూర ఇది మన హైదరాబాద్ లోపల ఆకుకూరలు అమ్మాయి అమ్మాయి ఏదైతే ఉంటుందో, అబ్బాయి ఉంటారో, వాళ్ళ దగ్గర ఉంటుంది పిండి కూర అంటే ఇచ్చేస్తాడు వాడు. దాని మీద పిండి పిండి టైప్ లోపల పువ్వు వస్తూ ఉంటుంది, అందుకోసం పిండి కూర అంటారు. దీన్ని యాక్చువల్లీ కొండ పిండి కూర అంటారు. కొండ పిండి ఆకు అని అంటారు ఇది. మళ్ళీ దీంతో పాటు ఇంకోటి ఉన్నది, మన రన్నపాలాకు. రన్నపాలాకు కూడా అదే పనిచేస్తుంది. అయితే అద్భుతంగా మీకు దీని యొక్క రిజల్ట్ ఇంకా గట్టిగా చూడాలంటే మేము ఏం చేస్తామంటే, గోమూత్రంలో దీన్ని వేసి డిస్టిలైజ్ చేసి ఈ దీన్ని ఒక ప్రక్రియ లోపల భోజనానికి ముందు ఇస్తామన్నట్టు మేము. దీన్ని ఆ విధంగా మీరు కంటిన్యూగా చేయగలిగితే మీ యొక్క స్టోన్స్ కరిగిపోయేసి మూత్రం ద్వారా వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, మూత్రం లోపల కొంచెం మంట లాంటిది వస్తుంది అన్నట్టు, అంటే ఆ రోజు మీకు మూత్రం పడిపోయిందని మీరు చూసుకోవచ్చు. అలా ఈ విధంగా మీరు కిడ్నీ లోపల ఉన్న స్టోన్స్ని మనం తీసేసుకోవచ్చు. ఇది నేచురల్ పద్ధతి. ఇకొచ్చేసి ఆపరేషన్ అయినా కానీ మీకు రాళ్ళు వస్తున్నాయి అనేసి రిటర్న్ అంటే, మీ తినే ఆహార పదార్థాల లోపల మార్పులు తీసుకురావాలని అర్థం. ఓకే, ఎందుకంటే కొంతమందికి ఎక్కువ కొంచెం కాల్షియం ఎక్కువ అయిపోతే సార్లు రాళ్ళు అయిపోతాయి అంటే, కొంతమందికి ఏంది అని అంటే, ఈ యొక్క బోర్ నీళ్ళు ఉంటాయి కదా, బోర్ నీళ్ళు కూడా కాల్షియం ఫ్లోరైడ్ ఈ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మీకు రాలేకపోతాయి. మోస్ట్లీ ఫ్లోరైడ్ వాటర్ తాగడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి యాక్చువల్లీ. తర్వాత భోజనం తినే దాని లోపల కొంచెం టమాటా కూర కానివ్వండి, క్యాబేజీ కానివ్వండి, ఇలా కొన్ని పదార్థాలు ఉన్నాయి, వాటి నుంచి మీరు దూరం ఉండగలిగితే మీకు రాళ్ళు కావు. సో మీరు చేయాల్సింది ఏంది అని అంటే, ప్రాపర్లీ టైం టు టైము కొండపిండి జ్యూస్ని తాగడము, లేకపోతే దాంతో కూర చేసుకొని తినడము రెగ్యులర్ బేస్లో చేసేస్తే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశమే లేదు అసలు. ఇక అన్నిటికంటే పెద్ద విషయం ఏంటి అంటే, ఆవు దగ్గరలో ఉంటే ఆవు యొక్క గోమూత్రాన్ని హాఫ్ కప్పు రోజు పొద్దున మీరు తాగగలిగితే ఏ రోగం రాదు, అది సర్వరోగ నివారణ. సరే, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఫేస్ మీద పింపుల్స్ అనేవి చాలా ఎక్కువైతే ఉంటాయి. సో ఆ పింపుల్స్ మనం గిచ్చడం వల్ల అక్కడ నల్లగవడము, సో ఆ నల్లగవడం వల్ల ఫేస్ అంతా ఎలాగో పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. అసలు ఈ పింపుల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు అడిగిన ప్రశ్న ఏంటిదంటే, ఈరోజు యూత్ లోపల ఉన్న బర్నింగ్ ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లంకి అత్యద్భుతమైన చికిత్స ఏంటిది అని అంటే, ఫస్ట్ దినచర్య పాటించడం. ఓకే, దినచర్యలో ఏంటిది అంటే, ప్రొద్దున లేవడము, కాలకృత్యాలు తీర్చుకోవడము, నీళ్లు కరెక్ట్ తాగడము, ఇది వస్తుంది. తర్వాత వచ్చి సమయం సమయానికి తిండి కరెక్ట్ తినాలి, లేకపోతే యాసిడిటీ ఫామ్ అయిపోతుంది. యాసిడిటీ ఎక్కువైపోయిన తర్వాత లివర్ లోపల యాసిడ్ ఎక్కువ పెరిగితే లివర్ టు గుండెకి పోయే నాళాలు ఏవైతే రక్తనాళాలు ఉన్నాయో ఆ నాళాల లోపల ఈ యాసిడిటీ ఫామ్ అయిపోతుంది. యాసిడిటీ ఫామ్ అయిపోయినప్పుడు ఏం చేస్తుంది అంటే, శరీరం క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వెళ్ళడానికి ప్లేస్ ఏమేముంది చెప్పండి మనకు, ఈ యొక్క జననాంగాల నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఈ నవరంధ్రాల లోపల ఒక రెండు రంధ్రాలు మనకు యూజ్ చేసుకుంటాం. ఆ రంధ్రాల లోపల ఏంటిది, మూత్రము, రెండోది వచ్చేసి మోషను, ఇవి రెండు విధాలుగా పోతుంది. మళ్ళీ ఇంకోటి ఉన్నది శరీరంలో అతిపెద్ద పార్ట్ చర్మం, చర్మం నుంచి చెమటెళ్ళాలి. ఎప్పుడైతే ప్రాపర్ వేలో చెమటెళ్ళాలో అది వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు, అలా వెళ్ళకుండా అక్కడ ఆగిపోతే అక్కడ మీకు మొటిమలు వస్తాయి. ఓకే, అక్కడ మీకు ఏమవుతుంది, దురదలు వస్తాయి, మళ్ళీ స్కిన్ సంబంధించిన డిసీజెస్ వస్తాయి ఆ యొక్క యాసిడ్ సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల. మరి ఏం చేయాలి, ఆల్కలైన్ పదార్థాలు తీసుకోవాలి. మరి ఆల్కలైన్ పదార్థాలు దీంట్లో ఉంటాయి, ఆకుకూరల్లో పచ్చికూరల్లో ఆల్కలైన్ ఎక్కువ ఉంటుంది, గోమూత్రం ఆల్కలైన్, దానికి సంబంధించిన క్షార గోళీలు ఆల్కలైన్, మళ్ళీ ఆకుకూరలు, గ్రీన్ లీఫీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఆల్కలైనే. ఓకే, యాసిడిక్ ఎక్కువ ఏమి ఉండదు.
అయితే దీని నుంచి మీరు కొంచెం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే మీరు పుంటి కూడా దీన్ని మీరు అవాయిడ్ చేసేసుకోవాలి. దుంపకూరల లోపల మీరు అన్నీ తినచ్చు. ఏమేమి తినచ్చు? క్యారెట్, బీట్రూట్, కీర, మళ్ళీ ఈ యొక్క తీగ తీగ దాని లోపల చేసి కీరాలు, దోసకాయలు ఇవన్నీ తినచ్చు. ఇవన్నీ అల్కలినే. మరి తినకూడని శామగడ్డలు తినకూడదు. ఓకే. అండ్ తర్వాత చేసి ఆలుగడ్డలు తినకూడదు. ఇలా సమస్య ఉన్న వాళ్ళకి. ఓకే ఓకే. ఇందాక వచ్చింది స్కిన్ నిల్ల చేయొద్దు, ఏం చేయొద్దు. మొటిమలు వస్తున్నాయి. మొటిమలు ఎందుకు వస్తున్నాయి? అక్కడ ఉన్న డర్ట్ని క్లీన్ చేయడానికి స్కిన్ ఏం చేస్తుందంటే అక్కడ బంప్ పెంచుతుంది. ఆ బంప్ పెంచేసిన తర్వాత అక్కడ ఆటోమేటిక్లీ బ్యాక్టీరియా చేరిపోయేసి అక్కడ ఉన్న స్కిన్ని తినడం మొదలు పెడుతుంది ఆ బ్యాక్టీరియాని. అప్పుడు ఏమవుతుందంటే అది తెలియకుండానే స్కిన్ కూడా తినడం మొదలు పెట్టేస్తుంది. అప్పుడు మనకు దురదలు ఇస్తూ ఉంటుంది. ఆ దురదలు ఇవ్వడంతోనే మనం పలగడం మొదలు పెట్టిస్తాం. ఆ పలగొట్టడంతో ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా సైడ్కి మళ్ళీ వేరేది కంటుకుంటుంది, దాంతో ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. సో మంచి నిపుణుల దగ్గర ఉన్న బ్యూటీషియన్స్తోనే వాటిని క్లీన్ చేయించుకోవాలి. ప్రాపర్లీ మంచి మంచి సోప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చేయాలి. అవి లేని పక్షం లోపల పంచగవ్య సోప్స్ దొరుకుతాయి మా దగ్గర, అండ్ లేపనాలు దొరుకుతాయి, అండ్ దాంతోపాటు ప్యాకులు దొరుకుతాయి. వీటిని మీరు సరి సమయంలో చేసుకొని ప్రాపర్లీ క్లీన్ చేసుకోవడం మొదలు పెట్టేస్తే ఈ సమస్య నుండి మీరు నివృత్తి పొందొచ్చు. మళ్ళీ అసలు ఇది రాకుండా ఎలా, ఇది రాకుండా ఎలా అంటే మీ యొక్క యాసిడిటీని కంట్రోల్ చేయాలి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫుల్లీ ఫైబర్ వస్తువులు బాగా తీసుకోవాలి. ఫుల్లీ ఫైబర్ లోపల ఏముంది? క్యారెట్, కీరాలు, బీట్రూట్ ఇలాంటి పదార్థాలు మీరు తీసుకుంటే మీ యొక్క శరీరం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. ఆ దానివల్ల ఏంటిది, మొటిమలు, నల్ల మచ్చలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే స్కిన్కి ప్రొటెక్షన్ ఫ్యాక్స్ పెట్టాలి, ఎస్పీఎఫ్ ఉన్న ప్రాక్స్. అలా పెట్టాలంటే మనం ఏం చేయాలి అని అంటే దానికి సంబంధించిన క్రీమ్లు మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. అయితే పెట్టుకున్న తర్వాత గంట సేపు ఉంచాలా, 2 గంటలు ఉంచాలా, మళ్ళీ మొహం కడుక్కోవాలా అనేది దాని మీద ప్రిస్క్రిప్షన్ మీద రాసి ఉంటుంది. దాన్ని మీరు చేసుకోవచ్చు. ఏంది మీరు గురుగారు అయ్యి ఉండి దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అని అంటే ఈ కాలం లోపల ఇన్స్టెంట్గా తయారు చేసి ఇస్తున్నారు కాబట్టి వాడండి అని చెప్తాను. అయితే దాన్ని ఎంతసేపు వాడాలి, ఎలా వాడాలి అనేది నిపుణుల ద్వారా మీరు తెలుసుకొని చేసుకోవాలి. ఓకేనా అండి? ఇప్పుడు తర్వాత వచ్చి ఫేస్ వాష్లు. ఫేస్ వాష్లలో మనం సెల్ఫ్గా ముల్తాని మట్టి, టర్మెరిక్ ఇలాంటి పదార్థాలు యూజ్ చేసిన పంచగవ్య సోప్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేసుకున్నా కానీ మీరు క్లీన్ చేసుకోవచ్చు. Thank you.